హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీహాస్ తెలంగాణ రుచులు. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో డార్క్ చాక్లెట్ అలాగే మిల్క్ చాక్లెట్ని ఎలా తయారు చేయాలో చూడబోతున్నామండి. ముందు మనం డార్క్ చాక్లెట్ని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. ముందు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల దాకా వాటర్ని తీసుకొని వాటర్ బాగా మరిగించాలి. ఆ తర్వాత దీని మీద మరొక బౌల్ని ఉంచాలండి. దీన్నే డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. మనకి పైన ఉండే బౌల్ బేస్ అనేది కింద వాటర్కి టచ్ అవ్వకుండా ఉండాలి. అలాగే పైన బౌల్లో వాటర్ అనేది అస్సలే ఉండకూడదండి. ఒక్క డ్రాప్ వాటర్ ఉన్నా కూడా మనకి చాక్లెట్ ఫామ్ అవ్వదు, అది గట్టిగా అయిపోయినట్టుగా అవుతుంది. కాబట్టి పైన బౌల్ మనకి కంప్లీట్గా డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/4 కప్ దాకా కరిగించిన బటర్ని వేసుకోవాలి. అలాగే ఈ బటర్ మనకి అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలండి. మనం సాల్టెడ్ బటర్ కనుక తీసుకున్నట్టయితే చాక్లెట్ బాగా ఉప్పగా వచ్చేస్తుంది, అసలు టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఇందులో ఉండలు లేకుండా మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. బటర్ ప్లేస్లో మీరు కావాలి అంటే కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నని కూడా యూస్ చేయొచ్చండి. ఆ తర్వాత ఇందులో 1/4 కప్ దాకా కోకో పౌడర్ని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసి ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇందులో 1/4 కప్ దాకా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేయండి. ఇది ఒక 10 to 15 సెకండ్స్ తర్వాత షుగర్ పౌడర్ అంతా కరిగిపోయి మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపించినట్టుగా జారుగా అవుతుందండి. అయినా కూడా మీకు ఇంకా ఈ కన్సిస్టెన్సీ చిక్కగా అనిపించినట్టయితే 1 లేదా 2 స్పూన్ల దాకా బటర్ని వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎక్కడా ఉండలు లేకుండా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేయండి. అలాగే ఇందులో మనం కోకో పౌడర్ని వేసాం కాబట్టి కొంచెం చేదు ఉండకుండా ఉండడం కోసం 1 లేదా 3 చుక్కల దాకా వెనిలా ఎసెన్స్ని వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటే మనకి చాక్లెట్ మిక్స్ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలాంటి చాక్లెట్ మౌల్డ్స్లో వేసుకోవాలండి. ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్లో ఉంటుంది. ఇలా కాకుండా మీకు విడివిడిగా చిన్న చిన్న షేప్స్లో సైజెస్లో ఉండే చాక్లెట్ మౌల్డ్స్ కూడా దొరుకుతాయి, అందులో కూడా ఈ మిక్స్నంతా వేసేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసుకున్న చాక్లెట్ మిక్స్నంతా కూడా ఇందులో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దీన్ని 1-2 సార్లు ఇలా ట్యాప్ చేయండి. అప్పుడు లోపల ఎయిర్ గ్యాప్స్ లాంటివి ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు దీన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచండి. గంట తర్వాత చూడండి, చాక్లెట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుందండి. దీన్ని ఇలా అన్మౌల్డ్ చేయడమే మనకి టేస్టీ టేస్టీ డార్క్ చాక్లెట్ రెడీ అయిపోయినట్టే అండి. చూడండి, మనం బయట కొనే చాక్లెట్ లాగే ఎంత బాగా వచ్చిందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇదే ప్రాసెస్లో మిల్క్ చాక్లెట్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో దీనికోసం కూడా ముందు చేసినట్టుగానే స్టవ్ మీద 1 బౌల్ పెట్టుకొని 2 గ్లాసుల దాకా వాటర్ని వేసి మరిగించాలండి. దాని మీద మరొక బౌల్ని ఉంచాలి. ఇక్కడ కూడా ఈ బౌల్ బేస్ అనేది వాటర్కి టచ్ అవ్వకుండా ఉండాలి. ఆ తర్వాత ఇందులో కరిగించిన 1/4 కప్ దాకా అన్సాల్టెడ్ బటర్ని వేసుకోవాలండి. తర్వాత 5 స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా మిక్స్ అయిపోయి ఎక్కడ ఉండలు లేకుండా మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు ఇందులో 2 స్పూన్ల దాకా షుగర్ పౌడర్ని వేసుకోవాలండి. మనకి మిల్క్ పౌడర్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఈ మిల్క్ చాక్లెట్లో మనకి షుగర్ పౌడర్ అనేది ఎక్కువగా పట్టదండి. జస్ట్ 1-2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా అలాగే షుగర్ పౌడర్ అంతా కరిగిపోయి ఇలా జారుగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే అండి. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ ఇంకా చిక్కగా ఉన్నట్టు అనిపిస్తే 1 లేదా 2 స్పూన్ల దాకా బటర్ని వేసి మిక్స్ చేయండి. అలాగే ఈ చాక్లెట్లో నేను వెనిలా ఎసెన్స్ ఏమీ వేయట్లేదండి, మీరు కావాలి అంటే దాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే మళ్ళీ చాక్లెట్ మౌల్డ్లోకి దీన్నంతా వేసేసి ఈవెన్గా 1 గరిటెతోటి స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో 1 గంట సేపు ఉంచాలి. గంట తర్వాత చాక్లెట్ సెట్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కూడా అన్మౌల్డ్ చేయడమే. టేస్టీ టేస్టీ మిల్క్ చాక్లెట్ కూడా ఇంట్లోనే రెడీ అయిపోయినట్టే అండి. సో మీరు చూసారు కదా ఎంత ఈజీగా మిల్క్ చాక్లెట్ అలాగే డార్క్ చాక్లెట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత ఈజీగా మనం చాక్లెట్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాక ఇంకా బయట ఎందుకండి కొనడం. సో మీరు కూడా వెంటనే ఈ రెసిపీస్ని ట్రై చేసి అది ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే 1 లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.